నామానికి మహిమ కలుగుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ప్రార్థన ఛానల్ టీవీ ద్వారా మీతో వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఆ ప్రార్థన ఛానల్ సంఘాన్ని కూడా ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో ఒక గొప్ప పాఠాన్ని మీకు నేను ఈ సమయంలో తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. మనమందరం కూడా సంఘం గురించి మరి క్రీస్తు గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. సంఘానికి ఉన్న పర్యాయ పదాల గురించి ఈ సమయంలో నేను తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. సంఘానికి అనేకమైన పర్యాయ పదాలు ఉన్నాయి. చాలామంది సంఘాన్ని వారి పేరు మీద సంఘం పెట్టుకుంటారు, వారి సంఘం మీద చెప్పుకుంటారు. కానీ ఆ విధంగా కాకుండా యేసు ప్రభు యొక్క సంఘానికి, యేసు ప్రభు దేహానికి అనేకమైన పేర్లు ఉన్నాయండి. ఈ పేర్లు అన్నీ మనం పెట్టుకోవచ్చు, ఈ పేర్లు పలుకునే సంతోషమే. నేను ఈ సమయంలో కొన్ని పేర్లు ఇంచుమించుగా నేను ఈ సమయంలో 23 పేర్లు ఉన్నాయండి. దీని గురించి సంఘానికి గురించి 23 పేర్లు ఉన్నాయి. ఆ 23 పేర్లు ఈ సమయంలో మరి తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. అందరూ కూడా కంటిన్యూస్లో వాక్యం వినండి. ఈ వారం తర్వాత వచ్చే వారం కూడా 2 వారాలు కలిపి ఈ వాక్యం వినాలని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప దయగలిగిన మా పరలోక తండ్రి, మీ ఘననామానికి వందనాలు తెలుస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా మరి మచిలీపట్నం నుంచి మరి డెలివర్ అవుతున్న ఈ యొక్క వాక్యాన్ని అనేక మరి మండలాల్లో వాక్యం వినడానికి వినేవాళ్ళు సంతోషంతో ఆనందంతో స్వీకరించడానికి కూడా సహాయం అనుగ్రహింప చేయమని, ఈ ఛానల్ను దీవించమని, అట్లాగే వాక్యం వింటున్న బిడ్డలందరినీ ఆస్వాదించమని, ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన. నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె చాలా సంతోషమండి. ఈ సమయంలో సంఘానికి ఉన్న అనేక పర్యాయ పదాలలో సంఘము, ఈ సంఘం, ఆ సంఘం అంటారు. అట్లాగే ఇక్కడ బైబిల్లో ఉన్న సంఘాన్ని చెప్పబడిన మాటలు మీ అందరికీ తెలియజేయాలని నేను ఆలోచన చేస్తున్నాను. ఈ సంఘానికి ఉన్న ఒక గొప్ప అద్భుతమైన పేరు ఏంటంటే గొర్రెపిల్ల యొక్క భార్య అని ఉందండి. ఇది బైబిల్లో ఉంది మాట. కొత్త మాటలు మనం పుట్టించడానికి మనకు అవకాశం లేదు, అది పుట్టించకూడదు కూడా. కనుక ఈ గొర్రెపిల్ల యొక్క భార్య అనే పదం కూడా ప్రకటన గ్రంథంలో ఉందండి ఈ మాట. ఈ దానికి సంఘానికి అప్లై చేయబడింది ఆ మాటని. యేసుప్రభు సంఘానికి ఈ పదం వాడబడిందండి. ప్రకటన గ్రంథము 19:7 ప్రకటన గ్రంథము 19:7 ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. చాలండి, ఆయన భార్య గొర్రెపిల్ల యేసు యొక్క భార్య వధువు. కనుక మరి సంఘానికి ఇంకొక పేరు ఏంటంటే గొర్రెపిల్ల యొక్క భార్య అని చెప్పబడిందండి. గొర్రెపిల్ల యొక్క యేసుప్రభు గొర్రెపిల్ల అతని యొక్క భార్య అనే సంఘము. కనుక సంఘానికి ఒక అద్భుతమైన పేరు ఏంటంటే గొర్రెపిల్ల యొక్క భార్య. చూడండి, సంఘానికి మనం రకరకాల సంఘాల పేర్లు చెప్పుకుంటాం. ఈ బైబిల్ సంఘాన్ని మాత్రం మనం వాడాం. కనుక వాడుకోవాలండి, ఎందుకంటే మరి దేవుడు ఏర్పాటు చేసిన పదాలు ఎన్ని కూడా వీటినన్నీ మనము ఉపయోగించుకొని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకొక పదం కూడా అదే ప్రకటన గ్రంథంలో 21:9 వాడబడిందండి. 21:9 అండి ప్రకటన గ్రంథం. ఆ కడపటి 7 తెగుళ్లతో 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలు ఒకడు వచ్చి రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను చూశారు. అంతే సంఘం అండి ఇది. సంఘము యేసు ప్రభు యొక్క శరీరానికి, సంఘానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయండి. ఆ పేరులో ఒక అద్భుతమైన పేరు ఏంటంటే గొర్రెపిల్ల భార్య. గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు, భార్య అంటేనేమో సంఘము. కనుక సంఘానికి ఇంకో పదం పేరు చూసినట్లయితే భార్య, గొర్రెపిల్ల యొక్క భార్య. కనుక మరి ఒక యేసుప్రభు ఏమో వరుడుగా, మరి సంఘమే వధువుగా మారిన సమయం అండి ఇది. కనుక మనం ఏదో మన సంఘాన్ని పేరు పెట్టుకుని ఈ సంఘం గొప్పది, ఈ సంఘం గొప్పది అనుకుంటాం. కానీ ఇక్కడ వాడబడిన పదం మనం ఆలోచన చేస్తే సంఘానికి ఉన్న పర్యాయ పదాల్లో ఒక అద్భుతం పేరు ఏంటంటే గొర్రెపిల్ల యొక్క భార్య సంఘానికి పేరండి. కనుక ఈ విషయాన్ని కూడా మనం అందరం అర్థం చేసుకోవాలని సభలో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము మరి దేవుడి వాక్యాన్ని ఏదో వింటున్నాము, ఏదో చెప్తున్నారనేది కాదు, కానీ దాని బైబిల్ గ్రంథంలో ఉన్న పదాలని మనం వాడుకుని వాటి ప్రకారంగా మనం ఆలోచించాలని సార్ మీకు తెలియజేస్తున్నాను. ఈ బైబిల్ గ్రంథంలో ఈ సంఘానికి ఉన్న ఇంకొక పేరుని కూడా మీకు ఈ సమయంలో తెలియజేయాలని ఆలోచిస్తున్నానండి. ఆత్మ సంబంధమైన మందిరము. సంఘానికి ఒక పేరు ఏముందంటే ఆత్మ సంబంధమైన మందిరము. సంఘాల గురించి మనం చెప్పుకుంటూ
నా సంఘం గొప్పది, నా సంఘం గొప్పది అంటాం. అసలు నీ సంఘాలు నా సంఘాలు ఎలా ఉన్నాయండి? అంతా దేవుడి సంఘమే, అంతా ఆయన సంబంధించిన పేర్లే వాడుకుంటున్నాడు. కానీ మన పెట్టి పేర్లు కాదు, మన పేదల సంఘము, మరి కొండల సంఘము, ఇంకా రకరకాల సంఘాలు చెప్పుకుంటాం మనం. కానీ ఈ సంఘాలు కాదండి కావాల్సింది మనకి. మన బైబిల్లో ఉన్న సంఘాలు మనకి కావాలి. ఎందుకంటే 7 సంఘాలు అని చెప్తాడు ఆయన. కనుక 7 మరి దేశాలలో మరి 7 చోట ఆయన సంఘాలు ఉన్నాయి. ఆయన ఈ పల కొరింది సంఘం అంటాడు, తర్వాత ఎఫెసీ సంఘం అంటాడు, తర్వాత గలతీ సంఘం అంటాడు. కనుక ఆ ఊరిలో అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న సంఘం అది ఎవరిదంటే క్రీస్తుదే. కనుక సంఘం ఎవరిదంటే క్రీస్తుదని అర్థం. కారణం ఎందుకంటే సంఘం అంటే యేసుప్రభు యొక్క శరీరము. కనుక ఈ విధంగా మనం గ్రహించుకోవాలి. ఈసారి మీకు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరము కూడా యేసుప్రభు యొక్క సంఘముగా చెప్పబడింది, యేసుప్రభు దేహముగా చెప్పబడింది. అదేంటంటే ఆత్మ సంబంధ మందిరం అని పేరు ఉందండి దీనికి. పేదలు రాసిన మొదటి పత్రికలో ఈ విషయాన్ని బాగా వివరణ వస్తాడండి. దాంట్లో 2వ అధ్యాయము 5వ వచనం అండి. పేదలు రాసిన మొదటి పత్రిక యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధుల యాజకులుగా ఉండుటకు మీరును మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారని చెప్పబడిందండి. కనుక సంఘం అంటే అర్థమైందంటే ఆత్మ సంబంధమైన మందిరము అది కట్టబడుతుంది విశ్వాసులతో, రాళ్ళులాగా రాళ్ళైన విశ్వాసులతో. మరి బాప్తిస్మ మందిరం వాళ్ళు రాళ్ళుగా మారి అద్భుతమైన సంఘాన్ని కడుతున్నారండి. సంఘం కడుతున్నారు అంటే వాళ్ళే రాళ్ళుగా ఒక అద్భుతమైన సంఘాన్ని దేవుడి రాజ్యాన్ని కడుతున్నారనేది ఈ విషయంలో మీకు తెలియజేస్తున్నాను. ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుతున్నారండి. ఎవరైతే బాప్తిస్మ పొందుతున్నారో పొందిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఏమవుతున్నారంటే వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు వీళ్ళందరూ కూడా. కనుక ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సంఘము గురించి మనం చెప్పుకునేటప్పుడు కొట్టుకుంటున్నాం మనం. ఈ సంఘం, ఆ సంఘం, మా సంఘం పరలోకం వెళుతుంది, మా సంఘం పరలోకం వెళుతుంది అని చెప్తుంది. ఎవరి సంఘం పరలోకం వెళుతుందంటే క్రీస్తు సంఘం. క్రీస్తు దేహం మాత్రం పరలోకం వెళుతుందండి. క్రీస్తుతో పాటు దేహం వెళ్ళదు. కానీ ఇక్కడ నేను కట్టుకున్న సంఘాలు పరలోకం వెళ్ళవు. ఆ పేరు పెట్టుకున్న మాత్రమే వెళ్తాయని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఏ పేరు అంటే గొర్రె పిల్ల యొక్క భార్య అని చెప్పాలి. ఆత్మ సంబంధం మందిరం కట్టబడే సంఘం మాత్రమే అది క్రీస్తు దేహంతో, దేహంలో ఉన్న సంఘం మాత్రమే పరలోకం వెళుతుంది. యేసుప్రభు బిడ్డలతో అటు వెళ్తుంది అది. ఎందుకంటే ఆయన దేహంలో ఇమిడి ఉంది కనుక. సంఘము ఆయన దేహంలో ఇమిడి ఉంది. సంఘము ఆయన యొక్క దేహంలో ఆత్మ సంబంధమైన రాళ్లతో ఆత్మ మందిరం కట్టబడుతున్నారంట. కనుక వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే యేసుప్రభు దేహంలో ఉన్నారు. కనుక అందువలన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. నువ్వు నేను కూడా ఆత్మ సంబంధ మందిరంలో కట్టబడుతున్నావు. నా సంఘము, మా సంఘము, ఆయన సంఘము, ఈయన సంఘం అని చెప్పుకుంటాం మనం. ఎందుకంటే మాకు తెలియదు మనకి ఇవన్నీ కూడా. కారణం ఎందుకు తెలియదు అంటే నాది నాది అనుకునే అలవాటు మనకుంది కదా. ఇది నా భార్య, ఇది నా కుమారుడు, ఈయన మా ఆయన, ఈయన నా ఇల్లు, ఇది నా సొంతం, ఇది నా ఆస్తి అని చెప్పుకుంటాం. అది నా పొలము, ఇది నా మరి పొలుగు, ఇది నా పార, ఇది నా అన్నీ చెప్పుకుంటాం మనం. ఇవన్నీ చెప్పుకోవడం వలన అదే క్రమంలో మనం ఏం చెప్పుకుంటామంటే ఈ సంఘం నా సంఘం అని చెప్తాం మనం. అందుకని నీ సంఘాలు భూమి మీద దేనికి పనిచేయవు, నువ్వు కట్టిన సంఘాలు దేనికి పనిచేయవండి. కారణం ఎందుకంటే యేసు ప్రభు యొక్క దేహం మాత్రమే, ఆ పేరు కలిగిన సంఘం మాత్రమే అద్భుతమైన శక్తిని పొందుద్ది. కానీ నీ ద్వారా వచ్చింది ఏది పనిచేయవండి. నీ కుమారులు నీకు ఉపయోగపడతారు, అంతేగాని సంఘం నీకు ఉపయోగపడదు. కనుక ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. నీ సంఘము నీ సంఘం కాదండి, క్రీస్తు దేవుడు యొక్క యేసుప్రభు యొక్క సంఘము. మరి ఆత్మస్వామ మందిరంగా కట్టబడినప్పుడు మాత్రమే అది ఒక్కటే పరలోకం వెళుతుందండి. మిగిలిన ఏమీ వెళ్ళవు. చాలామంది మా భక్తి కలిగిన వాళ్ళం, మా సంఘాలు పరలోకం వెళతాయి. మేము విశ్వాసం కలిగిన వాళ్ళము, విశ్వాసం ద్వారా మా పరలోకం వెళుతుంది మా సంఘం అని. నీ సంఘం పరలోకం వెళతావు. యేసుప్రభు దేహంలో కట్టబడి ఉంటేనే, ఆత్మస్వామ మందిరంగా కట్టబడి ఉంటేనే అది పరలోకం వెళుతుంది. కానీ అది ఏసు ప్రభుత్వం వెళ్తుంది కానీ మిగిలిన ఏమి వెళ్ళవని సరే మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుతున్నావా లేదనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన మందిరం ఉన్నామా లేదా, లేకపోతే గొర్రెపిల్ల యొక్క భారీగా పేరు కలిగిన వాళ్ళుగా ఉన్నామా, లేకపోతే ఆత్మ సంబంధ మందిరం కట్టబడుతున్నావా అనేది కూడా ఒకసారి పరిశీలన చేసుకొని నీ జీవితంలో నీ యొక్క సంఘానికి, నీ సంఘం కాదండి ఇది, క్రీస్తు సంఘము, యేసు ప్రభు యొక్క సంఘం అని చెప్పుకోవాలి. చాలామంది మరి మన ఇష్టానుసారంగా మాట్లాడుకునే వాక్యం కాదండి. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా మన ఇష్టానుసారమైంది కాదు. నీ ఊహల పట్టల, నీ యొక్క ఉద్దేశం ద్వారా ఈ వాక్యం పట్టలేదు. ఇది ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మ ప్రేరేప వలన పలకబడిన మాటలు కానీ, ఇది దేవుడి ద్వారా వచ్చిన మాటలు కానీ, మన సొంత మాటలు దీంట్లో ఏమాత్రం కలపడానికి లేదు, తీయడానికి లేదండి. కనుక
మన మనకి సంఘానికి ఇంకో పర్యాపదవులో పేరు ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరము. పేతురు అద్భుతంగా రాశాడండి ఈ విషయాన్ని. మళ్ళీ ఇంకొక విషయాన్ని కూడా, మూడోది కూడా నేను మీకు ఆ పేరు కూడా మీకు చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. మూడో పేరు కూడా దేవుని వ్యవసాయం కూడా సంఘం గురించే వస్తుందండి. దేవుని వ్యవసాయము, దేవుడు వ్యవసాయం చేస్తున్నాడు అందుకే అంటాడు కోత విస్తారంగా ఉంది కోసేవాడు ఎక్కువ ఉన్నారు అంటాడు. అంటే వ్యవసాయము, కోత అంటే దేనికి వస్తారంటే వ్యవసాయం దారుడు కోతకు వస్తాడు పండిన తర్వాత. కనుక అట్లాగే ఈ యొక్క వ్యవసాయాన్ని గురించి కూడా సంఘానికి ఆ పేరు కూడా పెట్టబడిందండి. సంఘానికి పర్యాపదాల్లో ఒక పదం ఏంటంటే ఆ దేవుని వ్యవసాయము. అది దేవుడు వ్యవసాయం అంటే నువ్వు చేసే వ్యవసాయం కాదు. చాలామంది భూమి మీద వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇది యేసు ప్రభు సంఘం కాదు. అది వ్యవసాయం చేసేవాళ్ళందరూ క్రీస్తుకు సంబంధించిన వాడు కాదండి. వ్యవసాయం తను తినడానికి త్రాగడానికి సుఖపడటానికి వ్యవసాయం చేసుకుంటాడు. అది శరీర సంబంధ వ్యవసాయం. కానీ ఆత్మ సంబంధమైన వ్యవసాయం ఒకటి ఉందండి. యేసు ప్రభు ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడాడు కానీ శరీర సంబంధ విషయాలు మాట్లాడలేదు ఆయన. అందుకని ఆత్మ సంబంధమైన వ్యవసాయం గురించి నేను ఈ సమయంలో ఒక రిఫరెన్స్ మీకు చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. దేవుని వ్యవసాయం ఇది. కొరింది రాసిన మొదటి పత్రిక, అపోస్తలుల పౌలు కొరింది సంఘానికి మొదటి పత్రిక రాస్తూ 3:9 ఈ మాటను పలుకుతాడంటే అక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయడం ఆలోచన చేస్తున్నాను. మేము దేవుని జత పరివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గుహము, దేవుని వ్యవసాయం, ఈ రెండు కూడా సంఘం పర్యాపదాలండి. సంఘం అంటే అర్థమైంది దేవుడి వ్యవసాయము. మీరందరూ కూడా దేవుడి వ్యవసాయం అండి. మీరందరూ మిమ్మల్ని అందరూ కోత కోసే రోజు వస్తుంది. ఒకరోజు మన అందరినీ కోత కోసే రోజు వచ్చింది. కోతలో మనం తెలిసిపోద్ది. మనకి కోత కోసినప్పుడు మన యొక్క గింజలు ఎటువంటివో తెలిసిపోద్ది. మనం సరైన గింజలు ఫలించామా, తొక్కులు తోళ్ళు ఉన్నాయా, లేకపోతే పనికిరాని గింజలు ఫలించామా, దీన్ని బట్టే మన ఫలించిన దాన్ని బట్టే ఈ గింజలను బట్టే గిట్టి గింజలా, బొట్టి గింజలా, తాళు గింజలో తప్ప గింజలు తెలిసిపోద్ది. కనుక వ్యవసాయం ఇది. మనం అందరం కూడా దేవుడి వ్యవసాయము, దేవుడి పరివారమై ఉన్నాము. దేవుడి యొక్క వ్యవసాయంలో మనం మరి ఒక మంచి గింజల్లాగా ఉండాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. అందుకని వ్యవసాయం అని పదం ఆడబడింది ఇక్కడ. దేవుడి వ్యవసాయము, మనమందరం కూడా దేవుడి వ్యవసాయం. వ్యవసాయదారుడు ఏ విధంగా కష్టపడి పనిచేసి వ్యవసాయం చేసి పంటను ఇంటికి తెచ్చుకుంటాడు, అట్లాగే దేవుడు కూడా దేవుడి వ్యవసాయం ద్వారా సంఘాన్ని స్థాపించి సంఘ సభ్యులను ఏర్పాటు చేసుకుని వారందరూ ఏకమై ఉండాలని, వారందరూ మంచి గింజల్లాగా ఉండాలని, మంచి విత్తనాల్లాగా ఉండాలని దేవుడితో ఆలోచన చేసి మనల్ని వ్యవసాయంగా మార్చాడండి. వ్యవసాయం మనం అందరం కూడా దేవుడి వ్యవసాయము. మనమందరం కూడా దేవుడి సంఘము. మనమందరం కూడా క్రీస్తు యొక్క శరీరము. మనమందరం కూడా క్రీస్తు ద్వారా ఏర్పడబడిన దేవుడి వ్యవసాయం. మనం వ్యవసాయము, వ్యవసాయదారుడు దేవుడు మరి యేసు ప్రభు. వ్యవసాయము ఫలించాలి. మనం మంచి ఫలాలపై ఇవ్వాలి, మంచి పండ్లు ఇవ్వాలి, మంచి ఆహారం ఇవ్వాలి, మంచి గింజలను ఇవ్వాలి మనం. అంతేగాని ఏదో మా సంఘాల గురించి కొట్టుకోకూడదు, సంఘాల గురించి పాటలాడుకోకూడదు. ఆ సంఘం ఈ సంఘం అనకూడదు. ఏ సంఘం అంటే అందరి బైబిల్లో ఉన్న సంఘ పర్యాపదాలు ఎన్నో ఉన్నాయి. సంఘానికి, యేసు ప్రభు దేహానికి అనేకమైన పర్యాపదాలు ఉంటే మన సొంత పేర్లు పెట్టుకోవడానికి లేదండి. ఇక్కడ బైబిల్లో ఉన్న పేరుని మనము యాడ్ చేసుకోవాలి. దేవుని వ్యవసాయం కూడా మరి సంఘముగా చెప్పబడింది. ఇంకోసారి చదువుతామండి మా ఇదే మాటని. కొరింది రాసిన మొదటి పత్రిక, మేము దేవుని జత పరివారం అంటే ఇప్పుడు పౌలు చెబుతున్న మాట ఏంటంటే మేము ఎట్లా ఉన్నామంటే దేవుడి జత పరివారం అంటే దేవుడి పనివాడు, ఆయనతో పాటు జత పనివారిగా ఉన్నాం మేము. మీరేమన్నారు అంటే మీరందరూ అంటే సంఘం అంతా కూడా జనసమూహాలు అందరూ కూడా దేవుడి వ్యవసాయం అయి ఉన్నారంట. దేవుని గృహము, దేవుడి ఇల్లు, దేవుడి వ్యవసాయము, ఈ రెండు కూడా పర్యాపదాలండి. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడి వ్యవసాయం కూడా సంఘానికి వర్తిస్తుందని మనం గ్రహించాలి. దేవుడి పలికితనాన్ని మనం ఒకసారి గుర్తిరగాలి. దేవుడి వ్యవసాయము సరైన వ్యవసాయము. మరి నాయకుడు మరి పౌలు వ్యవసాయం మంచిగా పండించాడండి. పంటను పండించాడు, అనేక సంఘాలను స్థాపించాడు. అది క్రీస్తు యొక్క దేహంలో ఉన్న సంఘాలను స్థాపించాడు ఆయన. క్రీస్తు సంబంధించిన వాటిని స్థాపించాడు. మరి క్రీస్తు బరిపిల్ల యొక్క భార్య సంఘాన్ని స్థాపించాడు. ఇంకా చూసినట్లయితే దేవుడు వ్యవసాయం స్థాపించాడు ఆయన. అందుకే వ్యవసాయం గురించి మాట్లాడుతూ దేవుడి ఇల్లు, మీరు దేవుడి ఇల్లే ఉన్నారు, దేవుడు వ్యవసాయమై ఉన్నారని చెబుతున్నాడు. ఇంత గొప్ప మరి దేవుడి దూరం అయిపోతామండి మనం. కలికి రాజు మధ్యాహ్నకాల సమయంలో మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఎట్లాంటి వారిగా ఉన్నామంటే సంఘానికి అనేక పర్యాపదాలు ఒక పదము. క్రీస్తు యొక్క వ్యవసాయం మనం, మరి దేవుని యొక్క వ్యవసాయం మనం. మన వ్యవసాయం అంటే మనం ఫలించాలి, మంచి పంట ఇవ్వాలి, మంచి గింజలు ఇవ్వాలి మనం. తాళు గింజలు మరి లేచిపోయి కదిలిపోయే గింజలు, పనికిరాని గింజలు మనం ఇచ్చినట్లయితే పరలోకం వెళ్ళవండి. పరలోకం ఎవరు వెళ్తారంటే యేసు ప్రభువుతో పాటు ఉన్న వాళ్ళు వెళ్తారు.
యేసు ప్రభువులాగా తయారైన వాళ్ళు వెళ్తారు, యేసుక్రీస్తులాగా నడిచే వాళ్ళు వెళ్తారు, యేసుక్రీస్తులాగా జీవించే వాళ్ళు పరలోకం వెళ్తారు. అంతేగాని మన మనకు మనగా నా ఓనుగా ఉంటారండి, నేను నా సొంతంగా ఉంటారండి, నా యొక్క ఇమేజ్ మీద ఉంటారండి అంటే నీ ఇమేజ్ ఎవరు కావాలండి బాబు? నీవు దేవుడి ఇమేజ్వి, నువ్వు దేవుడి స్వరూపము, దేవుడి పోలిక కనుక నీ పోలిక దేవుడి పోలికే ఉండాలి, నీ పోలిక క్రీస్తు పోలికే ఉండాలి, నీ నడక క్రీస్తు నడకే ఉండాలి, నీ జీవితం క్రీస్తు జీవితమై ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితేనే మన యేసుప్రభువు నమ్ముకోవాలండి, లేదా నమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఉపయోగం లేదు. దానివల్ల ఇక్కడ అన్నీ పోగొట్టుకుని, ఇక్కడ కోరికలు చంపుకొని, ఇక్కడ మంచి కార్యాలు కొన్ని పనులు ఉండేయండి. మరి అనేకమైన మనం చూసినట్లయితే ఈ లోకంలో మనుషులందరూ సుఖపడే సుఖం కోసం వెంపర్లాడే అన్నీ ఉన్నాయి, అటన్నింటిని వదులుకొని మరి క్రీస్తు కొరకు ఎందుకు వచ్చాం మనం? వ్యవసాయం చేయడానికి వచ్చాం. వ్యవసాయంలో మనము విత్తనాల్లాగా ఉన్నాం, గింజల్లాగా ఉన్నాం, మంచి పంటను పండాలి. మనం మంచి పంట పండితేనే, మంచి పంటను దేవుడికి ఇస్తేనే, వ్యవసాయదారుడికి ఇస్తేనే వ్యవసాయదారుడు ఆనందపడతాడు. కనుక వ్యవసాయం చేసే అధికారికి మనం ఇస్తేనే, పంట ఇస్తేనే వ్యవసాయదారుడు తిని సంతోషించి ఆనందపడతాడు. అట్లాగే దేవుడికి మనం వ్యవసాయమైన మనము ఆయనకి మంచి పంటని ఇవ్వగలిగితే ఆయన సంతోషిస్తాడండి. మంచి పంట ఇవ్వకుండా ఉంటే అది సంతోషించడు. ఇక్కడ ఒకసారి మీకు ఈ సమయంలో ఆదాము అవల యొక్క బిడ్డలు కుమారులు ఉన్నారు, ఇద్దరు ఏబేలు కయ్యూరని ఉన్నారండి. కానీ కయ్యూరు అనే వ్యక్తి మరి దేవుడికి అర్పణ తీసుకెళ్ళాడు, మరి ఏబేలు కూడా అర్పణ తీసుకెళ్ళాడు. కయ్యూనేమో తను పండించిన వ్యవసాయంలో మంచి పంటను తీసుకెళ్ళాడు, పంటను తీసుకెళ్ళాడు. దాంట్లో మంచి పంటే, చెడు పంట ఎవరతాడు దేవుడికి? మంచి పంట తీసుకెళ్ళాడు. కానీ ఏబేలు అతను ఎటువంటి వాడు అంటే, అతను పశువులు కాపరి, పశువులు ఒక బాగా ఉన్న పశువుని మరి దేవుడికి అర్పణ ఇచ్చాడంట, అర్పణ తీసుకెళ్ళాడు. కానీ వీళ్ళిద్దరూ ఇద్దరు మంచి అర్పణలు ఇచ్చారు. కానీ ఇందుకు దేవుడు కయ్యూరు యొక్క అర్పణ దేవుడు తీసుకోవాలని ఆలోచన చేస్తే దేవుడు అర్పణతో పాటు హృదయాన్ని కూడా చూస్తాడండి. అర్పణ చాలామంది కానుకలు వేస్తూ ఉంటారు. ఒక స్త్రీ ముసలామి విధవరాలు మరి కానుకేసింది. అట్లాగే అదే సమయం లక్షాధికారులు కోటీశ్వరులు కానుకలు వేశారు, వాళ్ళు లక్షలు వేశారు కానుకలు. అవన్నీ స్వస్థలు చేశారు ప్రభు. కానీ ఒక స్త్రీ ముసలామి రెండు కాసులు వేసిందంట. ఆ రెండు కాసులను చూసి యేసుప్రభు అంటాడు, ఈమె తన జీవనం అంతా వేసింది, కనుక ఈమె మరి కానుకలలో గొప్ప స్త్రీగా ఆమెను మరి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మరి అట్లాగే దేని బట్టి అంటే, ఇది వేసిన ధనం బట్టి కాదు, వేసేవాడి యొక్క హృదయాన్ని బట్టి, మనస్తత్వాన్ని బట్టి, మరి దేవుడి మీద ఉన్న ఆసక్తిని బట్టి కానుకుంటుందండి. అంతేగాని అర్పణ కూడా అదే. కనుక హేబీలు మరి ఏ అర్పణ ఇచ్చాడంటే, కయ్యూని కూడా ఇద్దరు కూడా అర్పణలు ఇచ్చారు. కానీ ఎందుకని కయ్యూని అర్పణ తీసుకునే దేవుడు అంటే, కయ్యూని హృదయము సరిలేదు. అందుకే అంటాడు కయ్యూనితో, నీవు సత్క్రియ చేసినట్లయితే తల ఎత్తుకునేవాడివి, కానీ నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకున్నవా? సై చేయన పోయినట్లయితే వాకిట పాపం పొంచి ఉండను, దాని నీ ఎడల దానికి వాంచగలుగును, నీవు దానిని వెళ్తావు. పాపం ఎప్పుడు కూడా మనం ఎట్లా చేస్తుందండి? పాపంలోకి వెళితే, అబద్ధంలోకి వెళ్తే, మోసంలోకి వెళ్తే, దేవుడి మాట వినకోకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే అదేం చేస్తుందంటే మనల్ని ఏలుద్ది. మనం వెళ్ళాల్సిందే తప్పదు. ఇక వివాహం చేసుకున్న తర్వాత భార్యను మరి ఎట్లా సుఖపడటానికి, భార్య కావాల్సినవన్నీ ఎట్లా చేయాలో, అట్లాగే మరి పాపం కూడా అంతేనండి. పాపం చేస్తే అదే మనల్ని ఏలుద్ది, అది మనం తప్పనిసరిగా వెళ్ళాల్సిందే దాన్ని. కనుక సత్క్రియ చేసినట్లయితే తలెత్తుకుంటామండి, సత్క్రియ చేయకపోతే తలెత్తుకోలేము. అందుకని ఈ సమయంలో మీకు ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. కనుక మనము మరి సత్క్రియ చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి వ్యవసాయదారుడికి మంచి ఫలాలు ఇవ్వాలి, మనం మంచి యొక్క విత్తనాలు ఇవ్వాలి. ఆ విత్తనాల ద్వారా అతను సంతోషపడే విధంగా మనము మంచి ఫలించాలి. మనం ఫలించడం ముఖ్యమైనదండి. అందుకు ఎందుకంటే మనం ఎవరంటే వ్యవసాయము, మనం దేవుడి ఇల్లు, మన దేవుడి కుటుంబము, మన దేవుడి యొక్క సంబంధం. కనుక ఆయనకి మంచి ఫలాలను మనం ఇవ్వాలని సమయంలో మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈ సమయంలో మరి నాలుగోదిగా ఇంకొక పర్యాపదాన్ని ఆయన మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. క్రీస్తు యొక్క శరీరము, సంఘం అంటే అర్థమైందంటే క్రీస్తు యొక్క శరీరం అండి. మరి సంఘం అంటే అర్థమైందంటే మనం అనుకున్న సంఘాలు కాదండి. మనం అనుకున్న పిల్లలు మరి ఇంకా రకరకాల పేర్లు పెట్టుకుని యేసు ప్రభువుని ముంతెలిస్తాం, ఆ పేరుని వెనకాల పెడతాం. ఇది దీనివల్ల ఉపయోగం లేదండి, అటు చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. కనుక క్రీస్తు యొక్క శరీరమే సంఘముగా చెప్పడిందండి. ఇక్కడ వాక్యాన్ని మీకు ఈ సమయంలో మీకు ఒక రెఫరెన్స్ తెలియజేస్తాను. రోమీ రాసిన పత్రిక అపోస్తల పౌలు రోమీ సంఘానికి రాస్తూ ఒక మాట రాస్తాడు, 12:5 ఈ మాట రాయబడిందండి. 12:5 మా అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరినికొకడు ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. అంటే అర్థమైందంటే మనము ప్రత్యేకమైన అవయము. క్రీస్తు శరీరములో మనం అందరం కూడా అవయవాలుగా ఉన్నామండి. నువ్వు ఏ అవయవంలో ఉన్నావో నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. కాళ్ళలో ఉన్నావా, ఏళ్ళలో ఉన్నావా, గోరులో ఉన్నావా,
మహంలో ఉన్న అవయవాల్లో ఉన్నావా, ఎక్కడున్నావు అనేది ఒకసారి పరిశీలించి, అన్ని అవయవాలు అన్నీ కూడా క్రీస్తువేనండి. మనం అవయవాలుగా ఉండాలి, క్రీస్తు శరీరంలో మనమందరం అవయవాలుగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నువ్వు ఉంటావు, నువ్వు నిలబడితే నీ ముక్కు కనపడుద్ది, నీ కళ్ళు కనపడుద్ది, నీ తల కనపడుద్ది, నీ నోరు కనపడుద్ది, నీ పెదాలు కనపడుద్ది, నీ బాడీలో పది భాగం కనపడుతుంది, చేతులు కనపడుద్ది, ఏళ్ళు కనపడుద్ది, కాళ్ళు కనపడుద్ది, కాళ్ళు ఏడు కనపడుద్ది. ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ కలిపితేనే శరీరం అంటారండి. అట్లాగే మనమందరం కూడా శరీరం భాగాలమై ఉన్నాము, శరీరంలో అవయవాలమై ఉన్నాం మనం. క్రీస్తు యొక్క దేహంలో, క్రీస్తు శరీరంలో మనందరం అవయవాలు ఉన్నామని గుర్తుపెట్టగలండి. నువ్వు ఎక్కడ ఉన్నావంటే, నేను ఎక్కడ ఉన్నాను, సంఘంలో ఉంటావు అంటావు. సంఘం ఎక్కడ ఉందంటే, సంఘములో నువ్వు ఒక అవయవంగా ఉన్నావు, కానీ సంఘం నువ్వు కాదు. సంఘంలో సంఘం ఎవరిదంటే క్రీస్తుది. నువ్వు ఎక్కడ ఉన్నావంటే క్రీస్తులో ఒక అవయవంలా ఉన్నావు, కానీ మొత్తం నువ్వు కాదు. ఆయనకి ఇష్టమైతే నీ అవయవాలు కట్ చేస్తాడు, అంత అంటాడు ఆయన. నీ కన్ను నిన్ను ఇబ్బంది పడినట్లయితే ఒక కన్ను తీసేయి అంటాడు. ఒక కన్ను నీ దేవుడి మాట వినకపోతే ఒక కన్ను తీసేయి, దేవుడి మాట వినకపోతే ఒక కాలు తీసేసేయి, దేవుడి మాట వినకపోతే ఆ చెయ్యి తీసేయి. ఎందుకంటే రెండు చేతులతో అగ్నిగుండం పడే కంటే దేవుడి రాజ్యంలోకి వెళ్ళి ఒక కన్నుతో ఉన్నా పర్లేదు, సంతోషమేనట. కనుక మనము మరి ఇవన్నీ చెడు పనులు చేస్తూ చెడ్డవారిగా ఉంటూ మనం జీవించినట్లయితే అది ఎంతమాత్రం దేవుడికి ఇష్టం లేదండి. కనుక క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క మా శరీరంలో మనం అవయవాలు ఉన్నామా లేవా అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సంఘాన్ని గురించి ఆలోచన చేస్తున్నావు, సంఘంలో నువ్వు అసలు సంఘం అంటే చేసు ప్రభు దేహము, ఆ దేహంలో నువ్వు ఉన్నావా లేదా ఒకసారి పరిశీలన చేసుకో. సంఘంలో సభ్యులు ఉన్నారని చూసుకోవడం కాదు. చాలామంది ఏం చూసుకుంటారు, సంఘంలో ఎంతమంది ఉన్నారు, 20 మంది ఉన్నారు. సంఘంలో ఎంతమంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. సంఘంలో ఎంతమంది, 1000 మంది ఉన్నారండి, 100,000 మంది ఉన్నారు. ఉపయోగం ఏమైంది నీకు? నువ్వు ఎక్కడ ఉన్నావు సంఘంలో? నువ్వు సంఘంలో ఉన్నావా లేవో అసలు? వాళ్ళందరూ ఉన్నారు, 100 మంది 1000 మంది ఉన్నారు, కానీ నువ్వు ఉన్నావా? సంఘ నాయకుడివి, సంఘాన్ని పరిపాలించేవాడివి, సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నావు, సంఘ సభ్యులకు వాక్యం బోధిస్తున్నావు, కానీ నువ్వు సంఘంలో ఉన్నావా? అసలు యేసుప్రభు దేహంలో ఉన్నావు నువ్వు అనేది ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే మనకు అర్థమవుతుందండి. అంతేగాని మనం ఏదో సంఘం ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, అబ్బో అబ్బోబో అనుకున్నట్లయితే దానివల్ల ఉపయోగం ఎంత మాత్రం లేదు. సంఘంలో నువ్వు ఉన్నావా? సంఘం అనే యేసుప్రభు దేహంలో ఒక అవయవంలో అయినా నువ్వు ఉన్నావా, ఒక అవయవంలో అయినా ఉన్నావా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. కనుక మరి మీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఈ మాటలు. ఎందుకంటే క్రీస్తు శరీరము కూడా సంఘమేనండి. అవయవాలు, క్రీస్తు అవయవాలన్నీ కలిస్తేనే శరీరం అయింది. చూడండి మనం ఆలోచన చేస్తే, తలలేదనుకోండి, తలలేకపోతే దాన్ని ఏమంటారంటే శరీరాన్ని మొండి అంటారు. మొండి ఒకటే ఉంది, తలలేదు అప్పుడేమంటారంటే మొండి అంటారు. అంటే అర్థం ఏంటంటే తల మొండి అన్నీ అవయవాలన్నీ కలిసి ఉంటేనే దాన్ని శరీరం అంటారండి. అంతేగాని ఒక అవయవం లోపం వచ్చిందనుకో చేయలేదు, అతను ఏమంటారు అంగవైకల్యం అంటారు. తల కాళ్ళు లేవు, కాళ్ళు లేదు, అతను అంగగా వైకల్యం అంటారు. కనుక అవయవాలు లేని శరీరము అది ఎంతమాత్రం పట్టుత్వం లేనిది అయిపోతుందండి. అందుకని మనము అవయవాలుగా ఉన్నామా? మనము క్రీస్తు దేహంలో అవయవాలుగా ఉన్నామా? క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నామా? మనం అసలు అవయవాలుగా ఉన్నామన్న విషయం నీకు తెలుసా? అర్థమైంది ఎప్పుడన్నా? గ్రహించావు, చూసావు సరన్నా? నేను క్రీస్తు దేహంలో అవయవంగా ఉన్నాను అనేది ఎప్పుడన్నా అనుకున్నావా? నా సంఘంలో, నేను స్థాపించిన సంఘంలో ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారని వాళ్ళ గురించి వాళ్ళని చేస్తావు, కానీ నీ గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసావా? నువ్వు క్రీస్తు శరీరంలో అసలు ఎక్కడో ఒక మూల అవయవంలో ఉన్నావా లేవో అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఈ సవాలు మీకు తెలియజేస్తున్నాను. ఈ మాట మీకు అర్థమైందని నేను తెలుస్తున్నాను. ఎందుకంటే అపొస్తలుడు పౌలు రోమిల సంఘం రాస్తున్న మాట అద్భుతమైన పదం అండి ఇది. ఈ 12వ అధ్యాయం 5వ వచనం అద్భుతమైన పదం ఇది. మరి ఒక్కసారి చదవాలని నేను కోరుకుంటున్నాను. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. ఒక్క శరీరంలో అంటే ఒక్క శరీరం అండి. సంఘం అంటే ఒక్కటే ఏమంటుంది? 100 సంఘాలు ఉండవు భూమి మీద. చాలామంది అనుకుంటారు, నాకు అక్కడ ఒక సంఘం ఉంది, నాకు ఇక్కడ ఒక సంఘం ఉంది. మా సోదరులు ఒక ఆయన ఉంటాడు, ఆయన అంటాడు మాకు పలానా అడవిలో సంఘం ఉందండి, నాకు ఇంకా ఆ దూళ్ళిపూళ్ళు సంఘం ఉంది, నాకు ఇంకా ఈ ఊర్లో ఉంది సంఘం అంటారు. అంటే నీకు సంఘాలు ఉన్నాయి నువ్వు అనుకుంటున్నావు, కానీ అసలు సంఘంలో ఉన్నావు విషయం నీకు అర్థమైంది ఎప్పుడన్నా? నువ్వు సంఘంలో ఉన్నావన్న విషయం నీకు అర్థమైందా? నువ్వు సంఘాలు ఉన్నాయని చెప్పుకుంటున్నావు, కానీ సంఘంలో నువ్వు ఉన్నావన్న విషయం నీకు అర్థమైతే సంఘం ఇక్కడ సంఘం అనవండి. అన్నీ క్రీస్తుంది, అన్నీ దేవుడి యొక్క సంఘం. ఒక్క సంఘమే ఉంది భూమి మీద, ఒక్క సంఘం ఉంది, కానీ వేల సంఘాలు లేవు. నువ్వు వేల సంఘాలు చెప్పుకున్నా కూడా నువ్వు ఉండేది ఒక సంఘంలో ఉంటావు, నువ్వు ఉన్నవాళ్ళందరూ కూడా ఒక సంఘంలో ఉంటారు. కనుక ఈ విషయాన్ని నేను గట్టిగా చెబుతున్నాను, ఎందుకంటే మనకు అర్థం కావద్దు, మనకు తెలియదు ఈ విషయాలు. తెలియక మనం ఏంటంటే నా సంఘం అనుకున్నాం. బైబుల్ పాత సినిమాలో ఒక పదం ఉందండి, నాది అనుకున్నది నీది కాదు అంటాడు. నువ్వు నాది అనుకున్నది ఏది మంద కాదండి. ఇప్పుడు నా సంఘం నీ సంఘం అంటే లేదు, నువ్వు సంఘంలో ఉన్నావు లేదు ఒకసారి తెలుసుకో, తర్వాత నా సంఘం అందు. కానీ ఆ సంఘంలో ఉన్నావా లేవా
ఒక దేహంలో ఒక అవయవాలుగా ఉన్నావా, ఒక ముక్కులాగా ఉన్నావా, ఒక చెవులాగా ఉన్నావా, ఒక గోరులాగా ఉన్నావా, ఒక ఏలులాగా ఉన్నావా, అసలు ఏ అవయవంలో ఉన్నాను, అసలు ఏ అవయవం క్రీస్తు శరీరంలో ఏ అవయవాలు లేకోకుండా నా సంఘం అనుకున్నట్లయితే నీ సంఘం అయిపోతుంది, నీ నువ్వు అయిపోతావు, ఒంటరి అయిపోతావు. క్రీస్తు శరీరంలో ఉంటేనే ఆశీర్వాదం అండి. క్రీస్తుతో పాటు పర్లోకి వెళతాం, క్రీస్తుతో పాటు దేవుడి రాజులో ఉంటాం, క్రీస్తుతో పాటు దేవుడి దగ్గర ఉంటాం. నా కానీ క్రీస్తు అవయవంలో నువ్వు లేకపోతే ఒంటరి అయితే నీ అంత దరిద్రుడు భూమి మీద ఎవడు లేడని సభలో మీకు తెలియజేస్తున్నాను. కనుక క్రీస్తు శరీరంలో ఉన్నవా లేదా లేదో పరిశీలన చేసుకో, దేహంలో ఉన్నవా లేదో పరిశీలన చేసుకో, అవయవంలాగా ఉన్నవా లేదో పరిశీలన చేసుకో. కనుక అద్భుతమైన పదం అండి క్రీస్తు. క్రీస్తు యొక్క శరీరం కూడా సంఘం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. కనుక సంఘం ఒకటే ఉంది, 100 సంఘాలు లేవు భూమి మీద, కోట్ల సంఘాలు లేవు. యేసుప్రభు దేహం ఆత్మ ఒక్కడే, క్రీస్తు ఒక్కడే, దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, వీళ్ళందరూ ఒక్కొక్కడేనండి. వేల మంది ఎవరు లేరు ఇక్కడ, వేల మంది ఎవరు లేరు. అన్నీ ఒక్కొక్కటే, ఈ భూమి మీద ఉన్నంత ఒక్కొక్కటే, కానీ వేరు 100 వేరు ఎవరు లేరు. మనుషులు అయితే రకరకాల మనుషులు ఉన్నారు అన్నీ, కానీ మనిషి అని అంటారు. ఎంతమంది రకరకాల మనుషులు ఉన్నా మనిషిని ఒక్కటే ఒక మనిషి అంటారండి, మనిషి అంటారు. దేవుడు కూడా ఒక మనిషిని మొదట పుట్టించాడు. వేల మందిని ఒకసారి పుట్టించరా, 1000 మందిని ఒకసారి పుట్టించవచ్చుగా దేవుడు, కోట్ల మందిని ఒకసారి పుట్టించవచ్చుగా. అడవిలో జంతువులు ఎట్లా పుట్టించాడు, కోట్ల పుట్టించాడు. మరి పక్షులని కోట్ల పుట్టించాడు. మరి ఇంక చూసినట్లయితే ఆకాశ పక్షులను వేల కొరత పుట్టించాడు, సముద్రంలో జలరాశుల్ని వేల పుట్టించాడు. మాటతో వేరువేలు అయిపోయినాయి. మరి మనిషిని ఒక్కడనే తయారు చేశాడండి, ఒక్కడనే తయారు చేసి ఒక్కడిలోంచి ఒక్కడిని తీసుకొచ్చాడు. అట్లాగే ఆ ఇద్దరిలోంచి మళ్ళా కొంతమందిని తీసుకొచ్చాడు. అందుకని ఏదైనా ఒక్కడి ఒక్కడి నుంచి వస్తుందని మనం గ్రహించాలి. దేవుడు ఒక్క సంఘమే, దేవుడు రాజ్యం ఒక్కటే, దేవుడు యొక్క దేవుడు ఒక్కడే. మరి మళ్ళీ 3 దేవుళ్ళు ఉన్నారు కానీ అంటాం మనం, 3 దేవుళ్ళు ఉన్నా 3 దేవుళ్ళు అంటే మనం ఆలోచన చేస్తే చాలామంది ఆలోచన చేస్తారు. మాకు వేల దేవుళ్ళు ఉన్నారు, మీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటే కొంతమంది అంటారు, మాకు కూడా ఉన్నారంటే 3 దేవుళ్ళు అంటారు. 3 దేవుళ్ళ దేవుడు అనేవాడు ఒక్కడే ఉంది బైబిల్లో. దేవుడు ఒక్కడే, క్రీస్తు ఒక్కడే, అంటే యేసుప్రభు దేవుడు కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, అట్లాగే విశ్వాసం ఒక్కటే. మరి ఇంకా అన్నీ ఒక్కడొక్కడే ఉందండి, వేలు వేలు లేవు ఎక్కడ కూడా. మనిషి కూడా ఒక్కడే, కనుక నీకు కుమారుడు కూడా ఒక్కడే. 100 మంది కుమారులు ఉన్నా ఒక కుమారుడు కింద వస్తాడు. కనుక ఈ సమయంలో నేను మీకు తెలియజేసిన విషయం ఏంటంటే సంఘం ఒక్కటే అనేది గట్టిగా నేను చెప్పడానికి కారణం ఎందుకంటే సంఘం ఒక్కటే కనుక, క్రీస్తు ఒక్కడే కనుక. క్రీస్తు లాంటి కుమారుడిని దేవుడు తయారు చేసుకోవడానికి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నువ్వు క్రీస్తులాగా పోలి నడవాలి, నువ్వు క్రీస్తులాగా జీవించాలి. అప్పుడు క్రీస్తులాగా ఉంటావు. క్రీస్తులాగా ఉంటావు అంటే క్రీస్తు నువ్వు ఇంకో క్రీస్తు అవ్వవు, నువ్వు క్రీస్తులో నువ్వు ఉంటావు, క్రీస్తుతో నువ్వు ఉంటావు, క్రీస్తులో నువ్వు ఉంటావు. కానీ నువ్వు క్రీస్తులాగా నువ్వు వేరే క్రీస్తుగా మారవండి. చాలామంది అనుకుంటారు నేను దేవుడు అయిపోతానని. నువ్వు దేవుడు అవ్వవు, దేవుడిలో ఉంటావు, దేవుడితో ఉంటావు, దేవుళ్ళో జీవిస్తావు, కానీ దేవుడు కాదు. ఇప్పుడు యేసుప్రభు కూడా అంతే, దేవుడు అవడం. ఎందుకంటే ఎట్ట అవుతాడంటే ఆయన దేవుడిలో ఉన్నాడు కనుక. దేవుడిలో ఉన్నాడు, ఆయన తండ్రిలో ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, అంతేగాని ఆయన దేవుడుగా దేవుడు ఆయన దేవుడు అని వాళ్ళు అంటారు లేదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే పెద్ద రాయబడింది. దేవుడు ఒక్కడే కనుక, క్రీస్తు ఒక్కడే కనుక, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, అట్లాగే సంఘం ఒక్కడే అనేది గ్రహించాలి. సంఘాలు వేలకోల సంఘాలు లేవు ఎక్కడ భూమి మీద. ఒక్కే సంఘం ఉంది. ఆ సంఘంలో నువ్వు ఉన్నావా లేదా, ఆ సంఘంలో నీ సభ్యులు ఉన్నారా లేదా, ఆ సంఘంలో నువ్వు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఆలోచిస్తున్నాను.